भिक्षाटन मूर्ति जन गंगा चंद्रुडु सूर्युडु दमरक त्रिशूलमु इक्कड वरकु ब्रह्म कपालमु रेंडु गोर्लु कूडा चेक्काडु नेल्स रुद्राक्षमाल नडुचे इक्कड नडुचेटप्पुडु मनं గ్యాఫ్ వస్తుంది కదా అదే రీతిగా నేను చెక్కాడు. ఇదే ఈశ్వరుడు ఇలా వచ్చాడు భిక్షం ఎత్తుకుంటూ భవతి భిక్షాం దేశే అంటాడు. ఇక్కడ పార్వతీదేవి అన్నపూర్ణ దేవిగా జన్మించి ఉంటుంది. ఆమె మొదట అన్నం వేసి రెండవ మారు గెంటితో చారు వేస్తుంటే ఆమెను పరీక్షించేందుకోసం ఈశ్వరుడు ఆమె శరీరం పైన గుడ్డలు ఏమాత్రమూ మిగిలిపోకుండా కిందికి అవంతికి దారినట్టు కనిపిస్తాడు. ఆయన అక్కడ దృష్టి వదలకుండా యథారీతిగా చారు వేస్తుంటుంది. అప్పుడు ఈమె నిజంగా నా పార్వతి అని చెప్పి ఈశ్వరుడు ఆమెకు నిజ రూపంలో ప్రత్యక్షమని చెప్తారు. అన్నపూర్ణాదేవి ఎంత అద్భుతంగా చెక్కాడు, ఎంత మీనింగ్ చెప్పాడు, ఎంత మీనింగ్గా తీర్చాడు ఈ శిల్పాన్ని. ఇక్కడ మనకు కథ మనం పాఠాల్లో చదివిండేది మనునీతి చోళ అని చెప్పని. చోళరాజుల కాలంలో మాధవరం అనే రాజు, వారి కుమారుడు సత్యకీర్తి. ఆ బాడు ఒకరోజు పట్టణంలో వినోదార్థమైన రథం దొరకని పోతే ఆ మధ్య చక్రం కింద ఒక ఆవుదూడు పడి చనిపోతుంది. అక్కడ త్రీ వీల్స్ ఉండే మధ్య చక్రం కింద చిన్న దూడ పడి చనిపోయినది. అప్పుడు దూడ తల్లి ఆవు ఆ రథాన్ని అట్టగించాలి. ఆ బాడు సరైన సమాధానం మీద ఆ ఆవు రాజువద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసేదానికి ముందు మూతితో గంట కొట్టింది. ధర్మగంట రాజు రాజాసనంలో ఉన్నాడు. ఆ రాజు ముందు ఆవు ఆవు మూతిపోయిన ఒక గంట ఉన్నప్పుడు ఆ ధర్మగంట ప్రవేశిస్తుంది. ఆ శబ్దం విని రాజు మంత్రి ప్రత్యక్షమై ఆవుతో విచారిస్తున్నారు. ఆవు మాట్లాడదు కదా, ఆ భావాన్ని అర్థం చేసుకుని ఆ రాజు ఏ విధంగా తీర్పిస్తాడంటే, సరే నువ్వు బాధ చెందకు, జంతువులకు వేరే మనుషులకు వేరే న్యాయం లేదు, నీ దూడని ఏ విధంగా నా కుమారుడు చంపాడు అదే రీతిగానే నా కుమారుడు నేనే స్వయంగా రథం దొరుకుతూ రథ చక్రం కింద పరణ పెట్టి చంపుతా అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా రాజు ఇక్కడ తన కుమారుడు చంపాడు. ఇక్కడ ఆ చనిపోయిన దూడని రథం మీద ఉంచుకొని మధ్య చక్రం కిందనే ఆ రాజకుమారుడిని పరణ పెట్టి ఆ యావ చూస్తున్నట్టుగా ఆ రాజు తన కుమారుడు చంపుతాడు. ఆ సత్యానికి గంధర్వ స్త్రీలు పుష్పక విమానంలో ప్రత్యక్షమై వాటిపైన పూల వరుసలు ఇప్పిస్తున్నారు. ఇక్కడ పార్వతి పరమేశ్వరుడు బస్వేశ్వరు మీద ప్రత్యక్షమై చేయపోయిన దేవుడిని రాజును బతికించి వాళ్ళు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు. అయితే అప్పటికి న్యాయం అనేది చోళరాజుల కాలంలో ఎంతో నీతి నిజాయితీగా ఉన్నది. అంటే చోళరాజుల కాలంలో న్యాయం అనేది మనుషులకైనా జంతువులకు ప్రతి ప్రాణికి ఒకటే అది నిరూపణ. ఇది కిరాతార్జునీయ కథ అండి. ఇక్కడ సూర్యుడు ఇంత అద్భుతంగా ఉండే పెయింటింగ్, అక్కడ దేవేంద్రుడు కిరాతార్జునీయ కథ అని చెప్పి అర్జునుడి వీపైన ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చను విజయ మచ్చ అని చెప్పారు. ఆ మచ్చను ఎవరు చూస్తే వారి దీర్ఘసుమంగళి భవ అని చెప్పి నీతి ఉన్నది కదా, ఆ కథ గురించి ఇక్కడ పెయింటింగ్ అనమాట. ఇక్కడ ఈ భాగంలో డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు మన వారు కట్టుతున్న చీరలు ఆభరణాలు జడలు కప్పులు ఉన్నప్పటికే ఉన్నాయి. కానీ ఒక గమనికేమిటంటే ఒకే వస్త్రం పైన వాళ్ళు తమ శరీరాన్ని కప్పుకున్నారు. దేర్ ఇస్ నో బ్లౌజెస్ రావకే ఒకే వస్త్రంతోనే వారి యొక్క శరీరాన్ని వాళ్ళు కవర్ చేసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఈ భాగంలో ఈ దేవస్థానం కట్టించండి.